శుభం భయాదు శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశిలో కేతువు, బుధుడు ప్లస్ శుక్రుడు ఉన్నారు. ఇక్కడ చూడండి, కేతువు వేవరింగ్ మైండ్ తీసుకొస్తున్నాడు, బుధుడు మేధస్సుని బలహీనపరుస్తున్నాడు అక్కడ ఉన్నాడు కాబట్టి వాడికి చూపించవలసిన శక్తి చూపించాడు. శుక్రుడు భోగాలను ఎక్కడో హరింపజేస్తున్నాడు, అంటే ఏదో ఒక భోగాన్ని కొంతవరకు బ్లాక్ చేస్తున్నాడు. ఇప్పటివరకు రాజభోగంలో ఉన్న వాటిని ఏదో దాన్ని బ్లాక్ చేయడం ప్రయత్నం చేస్తారు. అలాగే ద్వితీయంలో మనకు రవి ఉన్నాడు, బర్నింగ్ అంటే కుటుంబ స్థానంలో మనకు రవి ఉన్నాడు కాబట్టి కొంతవరకు కుటుంబపరంగా, కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు అనేది కుటుంబం అనుకుంటే, ఇది వృశ్చిక రాశి వారి యొక్క కుటుంబం అనుకుంటే వాళ్ళందరి మధ్య కొంచెం చిరాకులు పొరాకులు తీసుకురావడం ప్రయత్నం చేస్తారు. అలాగే తృతీయంలో శని గురువుల యొక్క కలయిక ఒక అద్భుతంగా ఉంటుంది. దయచేసి మీ ఇద్దరు కలిసి ఉండడం వలన, శని గురువులు కలిసి ఉండడం వలన గత కొంతకాలంగాను ఒక డైనమిక్గా తీసుకునే స్టెప్స్ సక్సెస్ఫుల్గా వస్తున్నాయి కదా అని ఈ 24వ తారీఖు తర్వాత కొన్ని కొన్ని నిర్ణయాలు అలా నిర్ణయంగానే ఉంచండి తప్ప ఎక్స్పాన్షన్ చేయడం కానీ ఇంప్లిమెంట్ చేయడం కానీ ప్రయత్నం చేయకండి ఈ 15 రోజులు. ఎందుకంటే ఈ 24వ తారీఖు తర్వాత మనకేంటంటే ఈ రెండు కలిసి ఒకే నక్షత్రం మీద రావడం వలన, ఒకే పాదం మీద రావడం వలన, డెఫినెట్గా పక్క నుండి ట్రాన్సిట్ వెళ్ళడం వలన, శని గురు కలియక వలన కొంత దోషం అనేది జరిగిపోతుంది. ఆ జరగడం వల్ల మనం అంతవరకు డైనమిక్గా చేసాం కదా, సక్సెస్ఫుల్ అయిపోతుంది కదా అని ఇంకొక స్టెప్ చేసి ఇంకొక వాల్యూమ్ ఆఫ్ వర్క్ తీసుకోవడం కానీ ఇంప్లిమెంట్ చేయడం కానీ ప్రయత్నం చేయగలిగితే అందరూ నష్టపోయే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే పంచమలో చూస్తే కుజుడి యొక్క ప్రభావం కనిపిస్తుంది, ఇంకా పిల్లల వల్ల కొంత ఇబ్బంది, పిల్లలతో కొన్ని ఇబ్బంది జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించిన వాళ్ళతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం కూడా ప్రయత్నం చేయండి. అలాగే సప్తములో రాహు ఉన్నాడు, రాహుతో మనం పెద్దగా ఇబ్బంది ఉండదండి. అయితే ఇక్కడ ఏంటంటే రాహుకేతుల ప్రభావం అయితే ఒక పాజిటివ్ సెన్స్ అని చెప్పచ్చు వృషభ రాశి వారికి. మనం చూసుకోవాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే సెకండ్ హౌస్లో ఉన్న రవి యొక్క ప్రభావం అనేది, పంచములో ఉన్న కుజుడు యొక్క ప్రభావం అనేది మనకు కొంత నెగిటివ్గా కనబడుతుంది కాబట్టి ఈ రవి, కుజుడు ఇవి రెండు కూడా అగ్నితత్వం గల గ్రహాలే కాబట్టి అగ్నితత్వాన్ని చల్లార్చాలి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అభిషేకం ఎవరికి చేయాలి అంటే మంత్రము మేధాదక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటూ అభిషేకం శివునికి పంచ సూక్తాలలో నమ్మకం కానీ, చమకం కానీ, రుద్రం కానీ, స్త్రీ సూక్తం కానీ, పురుష సూక్తం కానీ ఏది మీకు సులువు అనుకుంటే దాంతో అభిషేకం చేసి ఆ తీర్థాన్ని మీరు తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్లీ అగ్నితత్వం గల ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం మీద ఏదైతుందో అది కొంత నలిఫై అయ్యి మిస్వైరింగ్ అవుతూ మిమ్మల్ని మీ యొక్క లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్లో జరిగే కొన్ని నష్టాలని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. డెఫినెట్గా మిమ్మల్ని అది ఒక గమ్యం చేర్చడంలో ఒక రాజమార్గాన్ని మనకు సూచిస్తుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. సక్సెస్ అని ముందుకుంటుంది చెప్పగలుగుతాను. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.